తాము కౌన్సిల్ సమావేశం నుండి వాకౌట్ చేయటాన్ని తప్పుబడుతూ ఉండి ఉంటే కేసుల గురించి చర్చించేవాళ్లం కదా అని వ్యాఖ్యానించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు సచ్చీలత ఉంటే మూడు అంశాలు కౌన్సిల్లోకి తీసుకురావాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సవాల్ విసిరారు. మండపేట కలువుపువ్వు సెంటర్ వద్ద గల రిలే దీక్ష శిబిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఖచ్చితంగా రెండు అంశాలు, వీలైతే మరో అంశం కౌన్సిల్ అజెండాలోకి తీసుకురావాలని కోరుతున్నట్లు వేగుళ్ల తెలిపారు. ఒక అంశం చంద్రబాబు నాయుడుపై ఉన్న కేసుల గురించి చర్చిస్తే మరో అంశంలో జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసుల గురించి చర్చిద్దామన్నారు. అదేవిధంగా తోటకు అభ్యంతరం లేకపోతే ఆయనపై ఉన్న కేసుల గురించి కూడా మూడో అంశంగా కౌన్సిల్లోకి తీసుకొస్తే దానిపైన చర్చిద్దామన్నారు. ఈ మూడు అంశాలు కౌన్సిల్ అజెండాలోకి తీసుకొచ్చే దమ్ము తోటకు ఉందా అని ప్రశ్నించారు. ఉంటే వెంటనే అజెండాలోకి తీసుకురావాలని కోరారు. అధికార పార్టీకి కప్పం కట్టి కేసులు ముందుకు రాకుండా ఉండటానికి పార్టీలు మారే వ్యక్తి ఎమ్మెల్సీ తోట అన్నారు. ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మారి ఆయన్నే నమ్ముకుని ఉన్న రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గోదావరిలో వదిలేశారన్నారు. కప్పం కట్టి అధికార పార్టీలో మారినటువంటి ఆయన నీతి నిజాయితీగా ఆయన్ను మోసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అవమానపరచడం అమానుషమన్నారు. దీక్షలో కూర్చుంటున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూలీ కోసం ఇక్కడ కూర్చుంటున్నారని మాట్లాడటం వారి అభద్రతా భావానికి నిదర్శనమన్నారు. ఇదే విషయాన్ని రుజువు చేయాలని టీడీపీ సోదరులు ఛాలెంజ్ చేస్తే దానికి సమాధానం లేదన్నారు. ఎక్కడైనా చొప్పదంటూ మాటలు మానుకొని ఇంగిత జ్ఞానంతో వ్యవహరించాలని ఎమ్మెల్యే హితో పలికారు. మండపేట కౌన్సిల్ సమావేశం నుంచి ఒక పావుగంట సేపు వెయిట్ చేసి మరి దాన్ని బాయ్కాట్ చేసి మేము అందరం బయటకు రావడం జరిగింది. తెలుగుదేశం సభ్యులు అందరం కలిసి దానిపైన మరి కొన్ని విషయాలు శ్రీ తోట త్రిమూర్తి గారు మాట్లాడడం జరిగింది. అదేంటి, వెళ్ళిపోవడం ఏంటి, రావాలి కదా, ఉండాలి కదా, వచ్చి ఆ సబ్జెక్ట్ మీద డిస్కస్ చేయాలి కదా, ప్రజలకు అందరికీ విషయాలు తెలుసు కదా అని. కానీ నిజంగా మేము బాయ్కట్ చేయకుండా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏం చెప్తారంటే ఇది సబ్జెక్ట్లో ఉందా, ఎజెండాలో ఉందా, ఎజెండాలో లేకుండా ఈ రూల్స్ అన్నీ బాగా తెలుసు కదా, మాట్లాడడానికి అవకాశం ఉంటుందా అని కొన్ని ప్రశ్న వేస్తాడు. మరి ఈవేళ నిజంగా మీకు నీతి నిజాయితీ దమ్ము ధైర్యం ఉంటే ఒక సబ్జెక్ట్ పెట్టండి. ఒక అంశంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 48 ఉన్నటువంటి కేసులు అన్నింటి మీద ఒక అంశం, రెండవ అంశంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కేసులు అన్నింటి మీద రెండవ అంశంగా పెడితే మేము డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మూడో అంశంగా ఇది మీకు ఆప్షన్ ఇస్తున్నాం, మీ మీద ఉన్న కేసుల్ని అది మీ ఇష్టం, మీరు పెట్టినా మాకు అభ్యంతరం లేదు, పెట్టకపోతే మాత్రం మాట్లాడడం. మరి మీకు దాని కూడా మీకు ధైర్యం ఉంటే మూడో అంశంగా అది కూడా పెట్టండి, పెట్టకపోయినా మేము దాన్ని మేము అడగం. ఇంకేదంటే అది మీ యొక్క విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఒకటి రెండు అంశాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి సిపిఐ ఏం కేసులు ఉంటే అవన్నీ, అదేవిధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఏమి కేసులు ఉంటే అవన్నీ డిస్కస్ చేయడానికి మేము సిద్ధం. మీరు మరి కౌన్సిల్ ద్వారా ఏదంటే పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక పేలాపురం మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే మరి ఆయనకంటే పూర్తి అనుభవం. కప్పం కట్టి మీ కేసులు మరి ఎదురు రాకుండా ఉండడానికి మీరు పార్టీ మారేది కప్పం కట్టి అధికార పార్టీకి. మరి కప్పం కట్టి అధికార పార్టీలో వచ్చిన తర్వాత ఈవేళ ఎంతో నీతి నిజాయితీలుగా ఉండే తెలుగుదేశం పార్టీ, అది రామచంద్రపురం అవనివ్వండి, మండపేట అవనివ్వండి, వాళ్ళు మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ కార్యకర్తల్ని గాలికి వదిలేసి మరి గోదాట్లో ముంచేసి మీరు మీ ఒక్కరి యొక్క స్వార్థం కోసం పార్టీ మారి ఈవేళ నీతి నిజాయితీలుగా మిమ్మల్ని మోసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని డబ్బుల కోసం, కూలి పనుల కోసం ఇక్కడ కూర్చుంటున్నారని చెప్పి మీరు మాట్లాడుతున్నారంటే మీకు ఆ భగవంతుడు తప్ప ఇంకెవరు కూడా మీరు సమాధానం చెప్పలేరు. మరి మిమ్మల్ని ఛాలెంజ్ చేశారు మనం మా టెంట్లో కూర్చున్న సోదరులు, మరి దాన్ని రుజువు చేయండి అని చెప్పి రుజువు దానికి సమాధానం చెప్పరు తప్ప మరి ఏంటి చెప్పదంటే మాటలు. ఇక్కడికి ఇక్కడి నుంచైనా ఇంగిత జ్ఞానంతో వ్యవహరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.